మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రమగారు. నమస్తే రమగారు. మొన్నటని మార్నింగ్ లేసామా, వండుకున్నామా, తిన్నామా, లేదా ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్ళామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ వండామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ తెల్లారిందా, ఇదే అయితే ఒక్కొక్కసారి విసుగు అనిపించేస్తుంది. ఈవెన్ మనకైనా ఇప్పుడు మీరు చూడండి, మీరు వచ్చారంటే నాకు చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటాం అయిపోతుంది, ఒకరోజు గ్యాప్ ఇస్తాం, రెండో రోజు మళ్ళీ వస్తారు, మళ్ళీ కొత్త విషయాలు. ఇలా మీలాంటి చాలామంది గెస్టులు నాకు, మీకు అట్లాగే కొత్త వ్యక్తులతో మాట్లాడతారు, అయినా కూడా ఎక్కడో ఒకలాంటి విసుగు అనిపిస్తూ ఉంటుంది. నిన్నో మొన్న కూడా మీతో ఫోన్లో అన్నానా, రమగారు మన ఇద్దరం ఎక్కడికన్నా పారిపోదామని అని విసుగ్గా అట్లా అనిపించేస్తూ ఉంటుంది. ఎందుకు రమగారు, ఒక్కొక్కసారి ఏం చేయాలో చెప్పండి ముందు. ఇంతమంది కొత్త వాళ్ళని కలుస్తూ కూడా మనకే విసుగ్గా ఉంటే, ఇక ఏవీ లేకుండా ఇల్లు ఆఫీసు పిల్లలు మొగుడు ఇవే అంతే, అందరికీ అవే ఉంటాయి కదా జయ. మొనాటనీని జయించాలంటే ఇక్కడ మొనాటనీ ఉండకూడదు. ఆలోచన ఒకటే రకమైన ఆలోచన, ఒకటే రకమైన రొటీన్ ఉండకూడదు జయ. ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. మొనాటనీతోటి ఏమవుతుందంటే, అంటే ఇది అసందర్భం అని అనలేను పూర్తిగా, ఈ మొనాటనీలో ఉండి ఎవరైనా కొంచెం దాన్ని మార్చేలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు తారసపడితే వాళ్ళ వైపుకి తిరిగిపోతున్నారు జనం. ఇప్పుడు ఆడ మగ కూడా జయ. అందులో అంటే తప్పుడు మార్గాలు అంటారా, ఫ్రెండ్షిప్లు చేసేస్తున్నారే, ఫ్రెండ్షిప్లు చేసేస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఇదే ఉంటుంది, కొత్తదనం కోసం థ్రిల్ కావాలనిపిస్తుంది జీవితంలో. థ్రిల్కి మనం వెతకక్కర్లా, ఎవరో వస్తారు చిన్న కవ్వింపు, దాన్ని దొరికేస్తారు. లేదా కొంతమంది ఆధ్యాత్మిక మార్గాన్ని పట్టే వాళ్ళు ఉన్నారు, ఇక అదే పిచ్చి కింద దాంట్లో పడిపోతారు, దీన్ని వదిలేసి. లేదా తప్పుడు మార్గాలు, లేదా ఏదైనా అనారోగ్యాలు పాలైపోతారు. ఒక స్టోరీ చదివాను చాలా రోజుల క్రితం, కథ అంతా మిగిలింది గుర్తులేదు నాకు, అంటే అంత ఇంట్రెస్టింగ్ టైంలో కాదనమాట. ఎవరితోనో మాట్లాడుతూ మధ్య మధ్యలో చదవటం వల్ల బాగా జ్ఞాపకం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ మొనాటనీని జయించలేక ఆవిడకి ఏవో రకరకాల అనారోగ్యాలు వచ్చేసినాయి. ఏదోగా ఉండేది. సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాడు భర్త. ఒక 10 సెషన్లు అయ్యాక డాక్టర్కి అర్థమైంది, ఈవిడ మొనాటనీ వల్లే ఇలా ఉంటుంది అని. ఎక్కడికైనా వెళ్ళండి అదంటే మాకు అలవాట్లేదండి అని చెప్తారు వాళ్ళు. మొనాటనీని జయించడం కూడా అలవాటే, అది లేదు మాకు, ఆ అలవాటు లేదు. ఎప్పుడు ఒకేలా ఉంటాం మేము. ఎప్పుడు ఒకేలా ఉంటే ఏదో ఒక దశలో ఒక అసంతృప్తి చోటు చేసుకుంటుంది జయాలో. ఖచ్చితంగా అండి, అసంతృప్తి. అది మన మీద మనకి, మన మీద మనకు అర్థమై చావదు. అర్థం కాక పక్క వాళ్ళ మీద అనుకుని, మొగుడి మీదో, పిల్లల మీదో, అత్తగారి మీద, వీళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని ఎవరినో తిట్టుకుంటాం మనం. యాక్చువల్గా అసలు కారణం మనమే, మనకే రాదు. ఇలాంటి పరిస్థితులు ఉండి మీకు విసుగ్గా ఉంటే విసుగుని జయించే మార్గాల్ని అన్వేషించండి. ఇందులో ఇతరత్ర తప్పుడు మార్గాలు మీ జీవితానికి మీరే సమాధానం చెప్పలేని దుస్థితిలోకి, ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళకండి. ఇది కరెక్ట్ అండి. అందులోకి వెళ్ళకుండా కొంచెం చేంజ్, వారానికి ఒకసారో రెండు సార్లు ఏదో ఓ గుడికో, గోపురానికో, ఔటింగ్కో, షాప్కో, బజార్కో వెళ్తాం. మీకు కూరలు ఇష్టమో, నారలు ఇష్టం, పళ్ళు ఇష్టం, బట్టలు ఇష్టం, చీరలు ఇష్టం, నగలు ఇష్టం, అలాంటి కొట్లకి ఎక్కడికైనా వెళ్ళిపోండి. రోజు అన్నం పప్పు కూర చారు కాకుండా మధ్య మధ్యలో ఏ టమాటా రసం, వాంగీభాతో మన కిచెన్లో బోల్డన్ సామాన్లు ఉన్నాయి, అవి ఏమన్నా చూసుకుని చేయండి. ఓ రోజు వెరైటీగా ఒట్టిగా పచ్చడన్నం, చారన్నం, బజ్జగన్నం తినండి. మీ రెగ్యులర్ జీవితంలో మొనాటనీని జయించడానికి మీరు ఏ మార్గాలు, ఎవరి లివింగ్ స్టైల్ని బట్టి జయ. నేనేదో ఒకటి చెప్తా, అది నా స్టైల్ని బట్టి నేను చెప్తున్నా. మీ లివింగ్ స్టైల్ని బట్టి అన్నిట్లలో మార్పు చేసుకోండి. ఇందులో మీ అటైర్ కూడా మార్చుకోవచ్చు. అదే జుట్టు, అదే హెయిర్ స్టైలు, అదే పక్క పాపిడి, అదే కుంకుమ బొట్టు కాకుండా, అవే పెద్ద పెద్ద బుట్టలు లేదా చిన్న చిన్న దుద్దులు నాలాగా లేదా నీలాగా కాకుండా మార్చండి. అప్పుడు కొంచెం తగ్గుతుందంటారండి. మన మన అద్దంలో చూసుకుంటే కొత్తగా కనపడతాం జయ. జనాలు గుర్తిస్తారు, అబ్బా భలేగా ఉన్నారు, చాలా బాగుంది, మీకు సూట్ అయింది, ఏదో సూట్ కాలేదు నా పాటు, వాళ్ళైతే నీకు అంత సూట్ కావలేదు అలాంటివి చెప్తా. నాకు చెప్తారు, అందరికీ చెప్పేస్తారు. నీకే చెప్తా, నీకు ఇది సూట్ కాలేదు, అది చాలా బాగుంది అని చెప్తాను నేను. తక్కువే కానీ చెప్తా. ఓకే, ఇలా మార్చుకోండి. మీ మీద మీకు విసుగ్గా ఉంటే ఏ అక్కయ్య దగ్గరకో, ఏ పిన్ని గారింటికో ఈ మధ్యకాలంలో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి.
ఏదైనా వేరే ఊరు వెళ్ళండి. దీనికి భార్యలు భర్తలు ఒకళ్ళనొకళ్ళు గమనించుకోవాలమ్మా. ఒక ఏజ్ వచ్చాక చిన్నతనాల్లో ఇవేం ఉండవు జయమ్మ, నాటని తెలీదు. 40s క్రాస్ అయ్యాక దీన్ని ఎక్కువ ఫేస్ చేస్తాం. 40 నుంచి స్టార్ట్, మెల్లిగా కాంజుగల్ లైఫ్ తగ్గిపోతుంది జయ. బాధ్యతలు వచ్చేస్తాయి, పనులు, ఆర్థికమైన ఒత్తిళ్ళు, ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి సమాజంలో వాళ్ళని వీళ్ళని చూసి మనం అలా ఉండలేకపోతున్నామన్న అసంతృప్తులు, మన శరీరం పట్ల మనకు అసంతృప్తి, లావెక్కిపోవటం, నల్లబడిపోవటం, మచ్చలు వచ్చేయటం, ఫేషియల్ హెయిర్ వచ్చేయటం, హెయిర్ ఫాల్ వచ్చేయటం, గ్రే హెయిర్ వచ్చేయటం, థైరాయిడ్ రావటం, రకరకాల ఒంటికి బాధలు రావటం, ఏమిటి నేనేదో జీవించలేకపోతున్నాననే దిగులు. అవును, ఎప్పుడు ఇదే జీవితం, ఇలాగే ఉంటుంది, ఏంటి నా జీవితం చప్పగా ఏడిసినట్టుంది, రంగు లేదు, రుచి లేదు అనిపిస్తుంది. మీ జీవితంలోకి రంగు రుచి తెచ్చుకునే బాధ్యత అక్షరాల మీదే. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పరిశీలించుకోవాలి. మీకే ఉందనుకోండి, రెండో వాళ్ళని ఒప్పించండి, నాకు ఇలా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, పద మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి. మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్పారు ఊరికే సరదా కబుర్లలో, ఆ అవుటింగ్ మా ఆయనతో ఏం చేస్తామండి బోరు, ఎంతసేపు లెక్కలు చూసుకుంటూ, అది చూసుకుంటూ, ఇది చూసుకుంటూ, అక్కడికి వెళ్ళినా కూడా బట్టలు నేనే సర్దాలి, షేవింగ్ కిట్ నేనే ఇవ్వాలి, ఈ గోల ఎవరు పడతారని నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను అని. మరి మీ వారు కూడా ఫ్రెండ్స్తో వెళ్తేనో అన్నా నేను. ఆయన వెళ్తారండి, ఆయన కూడా ఫ్రెండ్స్ తోటి, మగవాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ తోటి తిరగడానికి ప్రిఫర్ చేస్తారు. ఆడవాళ్ళతో వెళ్తే ఎంతసేపు వీళ్ళ తిండి, వీళ్ళ తిప్పులు, వీళ్ళ కాళ్ళెప్పులు, వీళ్ళకి బాత్రూములు వెతకటాలు, అప్పుడప్పుడు, ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు వాళ్ళకి సెలవు ఇవ్వండి, మీరు సెలవు తీసుకోండి, నువ్వు నీ ఫ్రెండ్స్తో వెళ్ళు పర్వాలేదు. కానీ వీళ్ళేం చేస్తారు అలా ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు చెప్పారు నాకు ఒప్పుకున్నావు అనుకోండి, వారం వారం శనివారాలు ఫ్రెండ్స్, నాకెప్పుడు టైం ఇస్తాడు అని అలా కూడా అనిపిస్తుంది. సంవత్సరానికి 1-2 ఫ్రెండ్స్ తోటి అవుటింగులు చేయొచ్చు, మీరు చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, అప్పుడు మీరు మొనాటనీని కొంచెం జయించగలుగుతారు. ఇవి ఎవరి జీవితానికి అనుసరించి వాళ్ళు మార్గాలు అన్వేషించండి. మీ ఫుడ్ మిమ్మల్ని మొనాటనస్ మొనాటనీలో ముంచుతుంది, మీ డ్రెస్సింగ్ మొనాటని, మీ లివింగ్ స్టైల్ మొనాటని, అవే సర్కిల్స్, ఆ చిన్న గుంపు. ఈ చిన్న గుంపులో ఉండదంటే మీరు ఫేస్బుక్లో వాళ్ళతో వెళ్తే ఫ్రెండ్షిప్లు చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి తెచ్చుకోవద్దు, తెచ్చుకోకండి. వాళ్ళని మన ఇంటికి వచ్చేయమని మీరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి ఫోటోలు పంపించి కొంపలు ముంచుకోకండి. కానీ ఫ్రెండ్షిప్ చేయి. నాకు కూడా ఏవో బోల్డ్ ఫ్రెండ్స్ వ్యవస్థాయి చేయ, అంటే మాట్లాడచ్చుగా, మాట్లాడు ఏంటి ఎంతసేపు ఏం మాట్లాడతాం, నేను మాట్లాడడానికి నాకు చచ్చిపోతున్నా, పుట్టేడు మంది మనుషులతో ఖాళీ ఉండట్లేదు. వాళ్ళు ఎవరో నేను ఎవరో తెలియదు. ఒక ఫోటో కాస్త బ్యూటిఫుల్గా ఉన్న ఫోటో ఒకటి పెట్టారు మా వాళ్ళు, నేనని తెలియదు అనుకో వాళ్ళకి, వాళ్ళు హాయిగా రమా అనేస్తారు నన్ను. ఓ మై గాడ్, నన్ను ఓన్ చేసుకుంటున్నారండి. క్లోజ్ ఫ్రెండ్స్ కూడా, పాత సర్కిల్స్, చిన్నప్పటి నుంచి నన్ను గుట్టి అని పిలిచిన వాళ్ళు కూడా, రమా అని పిలిచిన వాళ్ళు కూడా అంతగా పిలవటల్ల అట్లా. ఇప్పుడు నన్ను చాలా మంది నాకంటే 1-2 చిన్నవాళ్ళు కుట్టి కుట్టి అని పిలి, రమా అని పిలిచే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అక్క మామయ్యన్నారా ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఎవరు నన్ను పేరు పెట్టి పిలవటల్ల, వీళ్ళు ఎవరికో నేను తెలియదు పాపం, ఫ్రెండ్షిప్ చేసేయాలని ఉంటుంది. అలా ఫ్రెండ్షిప్లు చేయండిమా, కొంపల ముందుకే ఫ్రెండ్షిప్లు మాత్రం చేసుకోబాకండి, జాగ్రత్తగా. స్క్రీన్ల వెనకాల దాక్కునే రకాలతోటి వద్దు మనకి. రోజు ఫ్రెండ్షిప్ చేయండి హ్యాపీగా. అవునండి, అవునవును. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళెవరు మనమెవరు అంత పబ్లిక్లో ఉండాలి. నువ్వు నేను రహస్యంగా మాట్లాడుకునే వ్యవహారాల్లోకి దిగబోకండి, కొత్త సమస్యలు వస్తాయి. కానీ మీరు ఇలా మొనాటనీని జయించవచ్చు. ఏదైనా రాయండి, చదవండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఒంటరిగా ట్రావెల్ చేయాలని ఉంటే చిన్న చిన్న ట్రిప్స్ వెళ్ళిరండి, ప్రమాదాల పాలు కాకుండా. కానీ మొనాటనీని జయిస్తే ఏంటంటే మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తాం జయ. మొనాటని ప్రోగ్రెస్కి శత్రువు, మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వదు జీవితంలో. అప్పుడప్పుడు దీన్ని జయించండి, మీరు హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతారు. సేఫ్ వేస్లో ట్రై చేయండి. డెఫినెట్గా అండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.